Hey guys, I hope you all guys are safe and ippude head bath chesochanu tala dookundam anukunnan but I just liked it like messy things so ala messy vadlesanu and guys ippudu different kind of hairstyles try cheyandi girls gaani boys gaani ippudu oke type oke kind of hairstyle unchaddu just try new things it may look good or it may look bad so but try chestanu kada telustadi edi baagundho edi baaledho so today mana hair healthy ga ela unchukolo 5 హెయిర్ కేర్ టిప్స్ నేను మీకు చెప్పబోతున్నాను సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇమీడియట్లీ టిప్ నెంబర్ 1 హెయిర్కి వీలైనంత ఆయిల్ పెట్టండి మన బాడీకి ఆకలి వేసినప్పుడు ఫుడ్ ఎలాగో దాహం వేసినప్పుడు నీళ్ళు ఎలాగో ఇన్ ద సేమ్ వే మన హెయిర్కి నరిష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన హెయిర్కి మంచి నరిష్మెంట్ ఇచ్చే ఇవ్వడానికి బెస్ట్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ వే ఏంటంటే హెయిర్కి ఆయిల్ పెట్టడం కోకోనట్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ అయితే ఇంకా బెస్ట్ కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ హెయిర్కి రెగ్యులర్గా అప్లై చేస్తుండండి హెయిర్కి ఎంత ఆయిల్ అప్లై చేస్తే మన హెయిర్ అంత హెల్దీగా నరిష్మెంట్తో స్ట్రాంగ్గా ఉంటుంది సో వీలైనంతగా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయండి టిప్ నెంబర్ 2 హెడ్ బాత్ చాలామంది రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తుంటారు అలాగే చేయడం వల్ల కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఉంటుంది ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ ద జీన్స్ మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అనేది సో ఏంటంటే డైలీ ఎక్కువగా హెడ్ బాత్ చేయడం వల్ల మన హెయిర్కి స్కాల్ప్ ఉంటుంది కదా హెయిర్కి స్కాల్ప్ ఏంటి డ్రై అయిపోయి రూట్స్ వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వీక్లీ ట్వైస్ లేదంటే మహా అయితే 3 సార్లు అంతే అంతకుమించి ఎక్కువసార్లు హెడ్ బాత్ అనేది అవసరం లేదు యూ నో నీడ్ టు డూ ఇట్ సో వీక్లీ ట్వైస్ లేదా థ్రైస్ మాత్రమే హెడ్ బాత్ అనేది చేయండి అంతకన్నా ఎక్కువసార్లు నో నీడ్ టిప్ నెంబర్ 3 హెయిర్ క్లీన్ చేసుకోవడం చాలామంది స్నానం చేశాక టవల్తోని హెయిర్ని ఇలా 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 ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు చెప్తున్నాను మీ హెయిర్ స్ట్రాంగ్గా ఉంటే వెల్ అండ్ గుడ్ బట్ హెయిర్ వీక్గా ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అలాగే హెడ్ గట్టిగా హార్ష్గా క్లీన్ చేయడం వల్ల పక్కాగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది సో వీలైనంత వరకు హెయిర్ని జస్ట్ ఇలా ట్యాప్ చేస్తూ డ్రై చేసుకోవడానికి ట్రై చేయండి హార్ష్గా చేయడం వల్ల హెయిర్ ఫాల్ పక్క ఉంటుంది చెప్తున్నాను ఎప్పుడు హెయిర్ క్లీన్ చేసుకున్నా జెంట్లుగా ట్యాప్ చేసుకుంటూ హెయిర్ అనేది క్లీన్ చేసుకోండి టిప్ నెంబర్ 4 డస్ట్ అండ్ పొల్యూషన్ మనం బయటకు వెళ్తుంటాం అప్పుడప్పుడు బాగా క్రౌడెడ్గా మట్టి ఉన్న ప్లేసెస్కి మట్టి రోడ్లు అలాంటి వాటికి వెళ్తుంటాం వెళ్ళినప్పుడు హెయిర్కి డస్ట్ పొల్యూషన్ మొత్తం తగులుతుంటాం దానివల్ల ఏంటంటే మన హెయిర్లో డాండ్రఫ్ లాంటిది ఫామ్ అయిపోవడం లేదంటే స్కాల్ప్కి ఆ డస్ట్ అనేది అక్యుములేట్ అయిపోవడం దానివల్ల రూట్స్ వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడైనా బాగా డస్ట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ కానీ లేదంటే పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు హెయిర్కి క్యాప్ కానీ లేదంటే హెల్మెట్ కానీ అలాంటిది ఏదైనా పెట్టుకొని వెళ్ళండి మన హెయిర్ని పొల్యూషన్కి డస్ట్ నుంచి ఎంత దూరంగా పెడితే మన హెయిర్కి అంత మంచిది టిప్ నెంబర్ 5 లాస్ట్ బట్ నాట్ అట్ ఆల్ ద లీస్ట్ ఎందుకంటే మనం ఇది అవాయిడ్ చేయలేం అలాగని ఎక్కువగా యూజ్ చేయలేం బ్లో డ్రైయింగ్ వి ఆల్ నో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక మంచి హెయిర్ స్టైల్ ఉండాలంటే పక్కాగా బ్లో డ్రైయింగ్ యూజ్ చేయాలి బ్లో డ్రైయర్ యూజ్ చేయకపోతే మంచి హెయిర్ స్టైల్ చాలా కష్టం ఒక మంచి హెయిర్ స్టైల్ అనేది తీయడం సో మనం బ్లో డ్రైయర్ యూజ్ చేసినప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది యాక్చువల్లీ చాలామందికి తెలిసి ఉంటుంది బ్లో డ్రైయింగ్ ఎక్కువగా చేస్తే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అంటుంది అది ఎందుకంటే బ్లో డ్రైయింగ్ చేసినప్పుడు మన స్కాల్ప్కి హీట్ తగులుతుంది ఆ వేడి గాలి అనేది వస్తుంది కదా డ్రైయర్ నుంచి ఆ వేడి గాలి అనేది స్కాల్ప్కి తగిలి మన రూట్స్ వీక్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది సో దానికోసం మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే హెయిర్కి బ్లో డ్రైయింగ్ చేసే ముందు హీట్ ప్రొటెక్టెంట్ అనేది ఉంటుంది మామూలుగా ఆన్లైన్లో ఎక్కడ మీరు చూసినా దొరుకుతుంది లేదంటే నీట్గా లైట్గా జస్ట్ ఒక 4 or 5 drops ఆయిల్ తీసి ముందు హెయిర్కి బాగా అప్లై చేసి అప్పుడు బ్లో డ్రైయింగ్ చేయండి ఆ ఆయిల్ హీట్ ప్రొటెక్టెంట్ కింద యాక్ట్ చేస్తుంది అండ్ మనం ఎప్పుడు బ్లో డ్రైయింగ్ చేసినా బ్లో డ్రైయర్కి అండ్ మన హెయిర్కి మినిమం 15 to 30 centimeters డిస్టెన్స్ అనేది ఉండాలి క్యాలిక్యులేట్ చేసుకోలేం కాబట్టి సింపుల్గా ఒక జానా లెంత్ తీసుకొని జస్ట్ ఇలా హెయిర్ పెట్టుకొని ఈ తంబ్ ఉంది కదా తంబ్ ఎండింగ్న బ్లో డ్రైయింగ్ పెట్టి హెయిర్ అనేది డ్రై చేసుకోండి సో ఇలాగ హీట్ ప్రొటెక్టెంట్ యూజ్ చేసి ఒక డిస్టెన్స్లో పెట్టి బ్లో డ్రైయింగ్ చేయడం వల్ల మన హెయిర్కి డ్యామేజ్ అనేది చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది సో గాయస్ దీస్ ఆర్ ద 5 హెయిర్ కేర్ టిప్స్ మంచి హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయడానికి హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి
ఐ హోప్ యు ఆల్ గైస్ లైక్ ఇట్. మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, గ్రూమింగ్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. స్టే హోమ్, స్టే సేఫ్, లెట్ అస్ ఆల్ లుక్ గుడ్, ఫీల్ గుడ్. Why do you wanna end? Was it real or just pretend?